చెఫ్ ఫిరించికి స్వాగతం ఈరోజు మనం చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి దమ్ ఆలు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం దీనికి మెయిన్లీ ఏంటంటే చిన్న బంగాళాదుంపలు కావాలండి ఇవి బేబీ పొటాటోస్ అంటారు కదా అవి హాఫ్ కేజీ చిన్న బంగాళాదుంపలు ఉడికించినవి ఉల్లిపాయ ముక్కలు పెద్దవి ఒక కప్పు అలాగే చిన్నవి ఒక కప్పు పచ్చిమిరపకాయలు నాలుగు ఉప్పు రుచికి సరిపడినంత కారం రెండు టేబుల్ స్పూన్లు పసుపు పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ పెరుగు హాఫ్ కప్పు ఆయిల్ పావు కప్పు టమాటా ప్యూరీ ఒక కప్పు ముందుగా మనం స్టవ్ అంటించుకుని ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇందులో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అనాసపువ్వు ఒకటి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు వేసుకుని కొంచెం వేగిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేపుకోవాలండి ఇవి ఇవి ఇలా వేపుకున్న తర్వాత మనకి ఇలా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుని చల్లారిన తర్వాత దీన్ని పేస్ట్ కింద తయారు చేసుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు కావాలంటే ఇలా వేసిన తర్వాత మనం ఉడకించుకున్న బంగాళాదుంపలు ఉన్నాయి కదా దాన్ని ఫోర్క్తో కానీ టూత్పిక్తో కానీ ఇలా చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకోవాలండి ఇలాగా మరీ లోపలికి పెట్టకూడదు కొంచెం పైకి పెట్టాలి ఇలా వేగిన తర్వాత ప్యాన్ పక్కకు పెట్టేసుకుని ముందుగా మనం ఉల్లిపాయలు వేపుకున్నాం కదా దాన్ని మిక్సీలో వేసుకుని మనం పేస్ట్ కింద తయారు చేసుకుందాం ఇలా పేస్ట్ వస్తుందండి ఈ కర్రీకి మెయిన్ టేస్ట్ ఈ పేస్టేనండి అండ్ స్టవ్ అంటించుకుని వెడల్పాటి కడాయి పెట్టుకుని మనం కొంచెం ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకుని ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుని ఇవి రెండూ కలిపి వేపుకోవాలి పచ్చివాసన పోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనకి ఇలా వచ్చిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని ఇది మొత్తం కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా మనకి మిక్స్ చేసుకున్న తర్వాత మనం చూడండి మొత్తం పచ్చివాసన అంతా పోయి మంచి కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందాం తర్వాత ఉప్పు కారం అలాగే పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం ఇవి మొత్తం కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి గ్రేవ్ మంచి కలర్ వస్తుందండి ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా ఆ ఒక్క కప్పు ఇప్పుడు మనం యాడ్ చేసేసుకుందాం ఒక కప్పు టమాటా ప్యూరీ యాడ్ చేసేసుకుని ఇలా గ్రేవ్ మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం ఇలా గ్రేవ్ మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పచ్చివాసన పోయి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఈ టమాటా ప్యూరీ వేసిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత కర్రీ మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం అంటే 250 ml వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు 1/2 kg బంగాళదుంపలకి పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 4 పడతాయండి టమాటాలు 2 ఇలా ఆలూలన్నీ వేసేసుకున్నాక మనం ఒక్కసారి మిక్స్ చేసుకుంటూ కింద నుంచి మనం మిక్స్ చేసుకుంటూ ఫస్ట్ ఒక్కసారి మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటేనే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి సో మనకి ఇలా వచ్చిన తర్వాత మనం పెరుగు తీసుకున్నాం కదా పెరుగుని వాటర్ పోయకుండా స్పూన్తోనే బీట్ చేసుకుని మనకి థిక్గా మనకి మజ్జి కింద అవుతుంది దాన్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇలా మజ్జిగ పోసేసుకుని మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకుందామండి ఇలా మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఇలా ఆయిల్ కొంచెం రౌండ్గా సపరేట్ అయింది కదా ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మూత తీసి మనం ఒక 5 నిమిషాలు ఉడికించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఈ కర్రీ రైస్లోకి బాగుంటుందండి బిర్యానీలోకి బాగుంటుంది వెజిటబుల్ రైస్లోకి బాగుంటుంది రోటీస్ నాన్స్ ఇందులోకైనా బాగుంటుందండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది మనకి పెద్దగా టైం కూడా తీసుకోదండి అండ్ ఇది వెజ్లో నాన్ వెజ్ ఫ్లేవర్ రావాలంటే ఈ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సేమ్ లైక్ చికెన్ గ్రేవీ కర్రీలా ఉంటుందండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుందండి ఇది